అభివృద్ధికి చిరునామా రాష్ట్రంలో జగనన్న మాన్యంలో పాల్గొనంటున్న వాలంటీర్లు. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో ప్రభుత్వం చేపట్టిన గ్రామ వార్డు వాలంటీర్ల సేవ నిమిత్తం సేవా వజ్ర పుష్కారుల దినోత్సవం మండల ఎంపీపీ కూడా రాజబాబు ఆధ్వర్యంలో జాతరను తలపించే విధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్గొన మాట్లాడుతూ, నిజంగా గ్రామ వాలంటీర్ల వల్ల మన్యంలో గిరిజనులందరికీ సగానికి మించి సమస్యలు ఇబ్బందులు పడుకుంటా ఉంటున్నారని, గతంలో ఫించాలు తీసుకోవాలంటే కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని, అయినా ఆ రోజు ఇస్తారా లేదా అని నిరాశ చెందేవారని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదని కొనియాడారు. వికలాంగుల పరిస్థితి అయితే వర్ణించలేం. వారు ఫిన్షన్లు తీసుకోవాలంటే వారికి తోడుగా ఆ రోజు పన్ను మానుకుని కుటుంబీకులు వెళ్ళాలి. మన జగనన్న ఈ సమస్యపై దృష్టి సారించి ప్రభుత్వం నుండి ప్రజలకు అందే ప్రతి పథకం నేరుగా గృహాలకే ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారని కొనియాడారు. వెనకాల వాళ్ళు గల్లుగా ఉన్నారు అమ్మా, కొద్దిగా ఇవ్వండి బిస్కెట్లు అవి స్నాక్స్ వాళ్ళకి ఇచ్చారు. వెనకాల స్నాక్స్ ఇవ్వండి అమ్మ పాపం వాళ్ళకి. ఇప్పుడు ఈ మధ్య తెలుగుదేశం వాళ్ళు బాధుడే బాధలు అంటున్నారు. మీరు వింటూ మీ గ్రామాలకు వచ్చి బాధుడే బాధలు అంటున్నారు. ఏమా మీకు సున్నా వడ్డీ ఇవ్వడం బాధుడా? ఏమా వాలంటీ వ్యవస్థ పెట్టి మీకు ఉద్యోగం మీకు బాధుడా? ఏమో అమ్మఒడి ఇవ్వడం మీకు బాధుడా? మరి రైతు భరోసా ఇవ్వడం బాధుడా? మీ మండలానికి 19 రోడ్లు ఇచ్చి మీకు బాధుడా? 19 రోడ్లు ఇచ్చి మీకు బాధలు చెప్పండి. బాధుడే బాధుడట. వాళ్ళకి పథకాలు వద్దు, ప్రజలు మంచి వద్దు, ప్రజలు డెవలప్మెంట్ ఇది చూసుకుని ఊరుకోలేదు. వారి పరిపాలనలో ఒక్క రోడ్డు వేయలేదు. మా పరిపాలనలో ఈ 3 సంవత్సరంలో 21 రోడ్డు వేసుకున్నాము, 21 రోడ్డు వేసుకున్నాము. మరి ఇంత మంచి పరిపాలన చేస్తున్న జగనన్న గారిని చూసి ఓడలేక ఈ మధ్య ఏమంటున్నారు, నిన్న మన పేపర్లు రాశారు. మన పేపర్లు రాస్తే చంద్రబాబు గారు సీఎం అయితే పథకాలన్నీ తీసేస్తామంటున్నారు. ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అయిపోతున్నారు. ఈ పథకాలు వద్దు తీసేస్తామంటున్నారు. మరి ఇంత కష్టపడి మా సున్నా వడ్డి మా అక్క చెల్లెలు కష్టపడి వాళ్ళు లోన్లు తీసుకొని వాళ్ళు కుటుంబ డెవలప్మెంట్ అవుతుంటే వాళ్ళ ప్రభుత్వం వస్తే సున్నా వడ్డీ ఇవ్వాలంటున్నారు. ఇది ఎక్కడ దారుణం అండి? ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుండాలని కోరుకునే వాళ్ళే ముఖ్యమంత్రి కావాలి ఉండాలి. నా ప్రజలు వద్దు, నేనే కావాలి, నా నాయకులు కావాలనుకునే వాళ్ళు మనకు వద్దు. అప్పుడు రాబోయే రోజుల్లో మీకు ఎవరైతే మేలు చేస్తున్నారు, మీకు ఎవరైతే బాగు చేస్తున్నారు, ఎవరైతే మీకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, ఎవరైతే మీకు డెవలప్మెంట్ చేస్తున్నారు, ఏ నాయకులు అయితే మీ దగ్గరకు వచ్చి మీకు ఏమైనా కష్టాలు ఉందో అడిగి ఆ కష్టాలు తీరుస్తున్నారో, వారికి మీరు వెన్నుతన్నుగా ఉండాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.